సంఘస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని యషయా యాభై మూడు క్రైస్తవులకి చాలా ముఖ్యమైన అధ్యాయం అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ యేసును నమ్ముతారు క్రైస్తవుల్లో కొన్ని వర్గాలు ఉన్నాయి అందరూ యేసుని దేవుడు నమ్మరు కానీ యేసుని అందరూ రక్షకుడు అని మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు కొంతమంది యేసు క్రీస్తు అంతవరకే ఆయన తండ్రి యొక్క కుమారుడు తండ్రి చేత పంపబడినవాడు ఆయన ద్వారా మనకి రక్షణ లభిస్తుంది అనుకుంటారు కొంతమంది ఆయన దేవుడు అని కూడా నమ్ముతారు అనమాట ఏది ఏమైనా కానీ అతడు రక్షకుడు అతడు మనుషుల పాపాలను పరిహరించుటకు తనని తాను అర్పించుకున్నాడు సులువు మీద ఆ తర్వాత అతను మరణం చెంది తర్వాత తిరిగి మూడు రోజుల తర్వాత పైకి లేపబడి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ రెండవ అక్కడికి తిరిగి వస్తారని చెప్పేసి అందరూ నమ్మే అంశం సో దీనికి ఆధారంగా ఇది ఒక ప్రవచనమని ఈ ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు అని చెప్పి దీనికి ఒక శాంక్టిటీని ఒక దైవత్వాన్ని లేకపోతే ఒక స్థాయిని కల్పించుటకు వాళ్ళు చూపించేది ప్రప్రథమంగా యషియాలోని అంటే యషియా ప్రవక్త రాసిన గ్రంథం అని చెప్తారు కదా అందుట్లో యాభై మూడవ అధ్యాయం అనమాట వీళ్ళు ఇట్లా పాత నిబంధనలో చూపించే ప్రవచనాలు అనేకం ఉన్నాయి వాటిల్లో యషియాలో చాలా ఉంటాయి అన్నమాట ప్రథమంగా ఒక నాలుగు చెప్పుకోవచ్చు పుట్టుకు గురించి కానీ ఈయన వచ్చి జనాలకు వెలుగయ్యేదాని గురించి కానీ ఈయన చేసే స్వస్థతల గురించి కానీ ఇతడు చనిపోయి తిరిగి లేచేదాని గురించి కానీ ఇట్లా వివిధ ప్రవచనాలు వీళ్ళు చూపిస్తారు అవి ఏసు గురించే మాట్లాడుతున్నాయా అంటే అది వేరొక అంశం అవుతుందనమాట సో ఇప్పుడు ఎషయాలోని యాభై మూడవ అధ్యాయంలో కూడా సో ఏంటంటే ఒక్కరి గురించి మాట్లాడుతుంది ఆ చాప్టరు అది ఒక్కళ్ళా లేకపోతే ఎవరా అసలు ఎవరా ఆ వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మనకి చదివితే కానీ అర్థం కాదనమాట ఇక ఆలస్యం చేయకుండా అసలు యషా యాభై మూడు ముఖ్యంగా పైగా వీళ్ళు యేసుని ఇందుట్లో చూపిస్తూ ఉంటారు అయితే ఈ చాప్టర్ కూడా పాత నిబంధనపై క్రైస్తవులు చేసిన అత్యాచారానికి ఒక ముఖ్యమైన సాక్ష్యం అనమాట ఈ వీడియోలు అంత లోతుగా వెళ్ళడం కానీ ఇది ఒక రకంగా మీకు ఇంట్రడక్టరీ వీడియోలాగా ఆ తర్వాత మీకు రేపు ఆదివారంన అంటే ఈరోజు పద్నాలుగో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పదహారో తారీఖున ఒక లైవ్ జరగబోతుంది లైవ్ నెంబర్ ఫార్టీ సెవెన్ అందుట్లో ఎషా యాభై మూడు మీద డిటెయిల్డ్గా వెళ్ళబోతున్నాం కాకపోతే ఒక పరిచయంగా ఇక్కడ చూపిస్తున్నాను మీకు యషా యాభై మూడు ఎట్లా ఉంటుందని సో ఇక ఆలస్యం చేయకుండా యషయా యాభై మూడుని చూసేద్దాం రండి సో ఇది యషా యాభై మూడవ అధ్యాయం అనమాట ఇది మీరు ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన కామెంట్రీని మీరు కన్సిడర్ చేయొద్దు ఇది క్రైస్తవ సాఫ్ట్వేరు వీళ్ళు ప్రతి దాంట్లో కూడా వీళ్ళకి క్రైస్త్ క్రీస్తే కనిపిస్తూ ఉంటాడు సో యషయా యాభై మూడులో మొదటి వచనం నుంచి చూస్తే మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేను యుహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని చెప్పి ఇక్కడ చెప్తా కామెంట్రీలో మీరు చూడొచ్చు ది ప్రాఫిట్ అంటే యషయా ప్రవక్త కంప్లైనింగ్ ఆఫ్ ఇన్క్రెడ్యులిటీ ఎక్స్క్యూజెస్ ద స్కాండల్ ఆఫ్ ది క్రాస్ అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో ఇక్కడ శిలువు గురించే మాట్లాడుతున్నాడు అంతేకాకుండా ఇది ఎందుకు జరగాలి అని చెప్పేసి దాని గురించి సమర్థించడం ఒక రకంగా సంజయ్ సంజాషి చెప్పుకోవడమా లేకపోతే సాకులు చెప్పుకోవడం ఏదో ఒకటి అట్లా దీని గురించి వర్ణిస్తానంటారు కానీ యాక్చువల్గా ఏంటని చెప్పేసి పైన చెప్పిన కామెంటరీ కాకుండా వచనాలు చదువుకుంటూ వెళ్దాం ముందుగా మేము తెలియజేసిన సమాచారం నమ్మేను మను యోవా బాహువు ఎవరికి బయలుపరచబడినని మేము అని ఎవరో మాట్లాడుతున్నారు ఓకే లేక అంటే లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగను అతడు అని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు ఈ వీరు అతడు ఆయన ఎదుట పెరిగను అని ఇంకొకళ్ళ గురించి అనమాట అతనికి నరూ స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అని చెప్పేసి చెప్తాను సో ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకళ్ళు ఎదుట నుంచి ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఒకళ్ళు ఎదుట పెరిగాడు ఆ వ్యక్తికి స్వరూపం అంటే అందమైన రూపం గానీ ఇవేమీ లేవ్వనమాట ఓకే అతన్ని చూచి అతని ఆపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయన అంటే అతను తృణీకరింపబడిన వాడు అయ్యాడు మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగా క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతమని చెప్పుకుంటున్నారు ఇతడికి ఇన్ని రకాలుగా తృణీకరించబడ్డాడు వ్యాధి కలిగింది ఇతను వ్యసనాక్రాంతుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇతన్ని మనం ఎన్నిక అంటే మనం లెక్క చేయకపోతిమి అని చెప్పి వీరు అనుకుంటున్నారు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన రోగాలను ఆయన భరించాడు ఓకే నెక్స్ట్ మన వ్యసనములను వహించను మన వ్యసనాలను ఆయన వహించుకున్నాడు ఆయన ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందిన వాణిగాను మనం అతన్ని ఎంచితిమి మన వలన ఇదంతా జరిగింది కానీ దేవుని వలన ఇదంతా జరిగింది అని మనం అనుకున్నాం సో ఇక్కడ అర్థమవుతుంది కదా ఈ వీరు ఏమని మాట్లాడుతుందంటే ఇతడు చూడండి ఇతడు సురూపమైనా కలిగిన వాడు కాదు వ్యసనాక్రాంతుడు వ్యాధిని అనుభవించాడు ఇతడు మన రోగాలను భరించాడు మన వ్యసనాలను వహించాడు కానీ మనం ఏమనుకున్నాం దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను అతన్ని ఎంచాము యాక్చువల్ రీజన్ ఏంటి మన వలన ఇవన్నీ వచ్చినాయి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగ కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇదంతా కూడా ఆయన దెబ్బలు తినడం వల్ల మనకి స్వస్థత కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగెను యుహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను దారి తప్పింది మనము మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాము అని వీళ్ళందరూ చెప్పుకుంటా కానీ మనందరి దోష దోషాన్ని యుహోవా అతని మీద మోపెను అని చెప్పేసి అంటున్నాడు అతడు దౌర్జన్యము పొందెను అంటే దౌర్జన్యాన్ని పొందాడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ఇతడు నోరు తెరవలేదు అని చెప్పేసి అంటున్నారండి మౌనంగానే ఉండిపోయాడు అని చెప్పేసి ఏది ఇదంతా జరుగుతున్నా గాని దౌర్జన్యాన్ని పొందిన బాధింపబడినా కూడా అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు అతన్ని కొట్టేశారు సజీవుల భూమిలో నుండి అయినా కానీ ఎవరు ఈ సంగతి గురించి ఆలోచించలేదు ఇతడు అన్యాయ తీర్పు పొందాడు అని చెప్పేసి ఈ సంగతి గురించి ఎవరు ఆలోచించలేదు ఆలోచించలేదు సో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధినింపబడేను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతని నలుగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగు అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సన్ అంటే అర్ చేయగా అంటే ఈ వ్యక్తి తనని తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడనమాట అలా చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యుహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు ఇతను చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఒకళ్ళు చెప్తున్నారు సో నా సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత లేక తన్ను ఊర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునను ఎలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని విజ్ఞాపనము చేసెను అని చెప్పేసి అంటున్నాడండి ఇది యేసు గురించి అని అంటారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే ఈ చాప్టర్లో ఎక్కడా యేసు గురించి పేరు లేదు ఓకే రక్షకుడు అని పేరు లేదు ఇతడు అభిషిక్తుడు అని ఇక్కడ లేదనమాట ఇక్కడ టోటల్గా మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి ఈ చివర్లో చెప్తున్నవాడు యహోవా అనమాట నా సేవకుడు అని అంటున్నాడు కదా జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత లేక తన్ను కూర్చున్న జ్ఞానం చేతని సో నా సేవకుడు అంటే ఈ నా అనే అతను ఎవరు యహోవా నా సేవకుడు అంటే తర్వాత సేవకుడు గురించి చెప్తున్నాను అనమాట ఇతడు ఒక వ్యక్తి ఈ ప్యాసేజీలకు ముందు కొంతమంది జనాలు చెప్పుకుంటున్నారు ఓకే అతన్ని నలుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగు చేసినని వేరే గ్రూప్ చెప్పుకుంటుంది అనమాట ఈ చాప్టర్లో కాతే ఇది ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పారు ప్రాఫిట్ కాదు ఎందుకంటే మనకు అని చెప్పేసి ఇదిగోండి కింద ఏమనుంది ఎక్కడ దౌర్జన్యం ఎక్కడంటే ఉండండి ఒక్క సెకండ్ ఇది మన అతిక్రమములను బట్టి అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇక్కడ ఈ గ్రూప్ మాట్లాడుకుంటుంది ఎదుట సేవకుడి గురించి అట్లాగే యుహోవా గురించి సేవకుడు ఇక్కడ బాధలు పడుతున్నాడు గాయాలు పొందుతున్నాడు శిక్షలు అనుభవిస్తున్నాడు శ్రమ పడుతున్నాడు అనమాట ఈ సే ఈ గాయాలు మన అతిక్రమం వల్ల జరిగింది కానీ యుహోవా చేశాడని మనం అనుకుంటున్నాము బట్ స్టిల్ ఏమంటుందంటే ఇది జరిగినా కానీ అతన్ని నలుగగొట్టుటకు యుహోవాకు ఇష్టమాయను ఆయనే అతనికి వ్యాధి కలుగు చేశాడు అతను తన్ను తానే బలిగా చేసుకున్న తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు తిరిగి యుహోవా ఉద్దేశము అతని వలన సఫలమవుతుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ ఎక్కడా యేసు గురించి మెన్షన్ లేదు అతడు రక్షకుడని లేదు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఇక్కడ చూడండి అతడు దేని చేత నిర్దోషులుగా చేస్తాడు జనాల్ని అతని యొక్క అనుభవ జ్ఞానము చేత లేక తన్నుగూర్చిన జ్ఞానము చేత అని చెప్పేసి ఎక్కడా రక్షణ అనేది రక్తము చేత దొరుకుతుందని చెప్పేసి చెప్పలా యాక్చువల్గా క్రైస్తవుల యొక్క అంశం ఏంటి యేసు యొక్క రక్తము పాపాలను విమోచిస్తుందని విమోచిస్తుంది అని చెప్పేసి పాపాల నుండి కాపాడుతుంది కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ సఫరింగ్ గురించి చెప్తాను ఈయన బాధల గురించి ఈయన మరణం గురించిన ప్రవచనమే అయినప్పటికీ రక్తము ద్వారా దోషం తొలుగుతుంది లేకపోతే నిర్దోషులుగా అవుతారని చెప్పకుండా జ్ఞానము ద్వారా నిర్దోషులుగా అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఉంది మరి ఏసు చనిపోయి ఉంటే దాన్ని రక్తం రావాలి కదా జ్ఞానం ఎట్లా వచ్చింది ఒకటి ఏసు గురించి ఇక్కడ చెప్పలేదు ఇది మనకు క్లియర్గానే ఉంది సో ఒకళ్ళు ఎవరో మనకి తెలిసిపోయింది ఎవరు యుహోవా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళు తెలియాలి సేవకుడు అనేవాడు ఎవడు ఇంకా మేము లేకపోతే మా అని చెప్పేసి ఇట్లా ఒక గ్రూప్ మాట్లాడుతుంది కదా వీళ్ళు ఎవరు అని చెప్పేసి తెలియాలి సో ఈ గ్రూప్ ఎవరు అని చెప్పేసి ముందుకు వెళ్తే అర్థమైపోతుంది ఎందుకంటే ఈ ప్యాసేజ్ ఈ యాభై మూడవ చాప్టర్లో ఉన్నదంతా కూడా హీబ్రూలో ఒక రకంగా ఒక సెక్షన్లోని ఒక భాగమేనమాట దీనికి ముందు ఇంకొక చిన్న భాగం ఉంటుంది అది యాభై రెండవ అధ్యాయంలోకి వెళ్ళిపోతుంది ఈ యాభై రెండవ అధ్యాయంలోని భాగాన్ని కూడా చూస్తే మీకు అర్థమవుతుందనమాట చూడాలి అంటే పదమూడు నుంచి భాగం వస్తుంది కానీ పన్నెండు నుంచి కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ముందు పదమూడు నుంచి చూస్తే ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడను ఇందాక నా సేవకుడు అని యాభై మూడవ అధ్యాయంలో ఎట్లా అన్నారు ఇక్కడ కూడా నా సేవకుడు అని అంటున్నాడు అనమాట అతడు మహాఘనుడుగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయం ఇప్పటిదాకా నిన్ను చూసి నీ రూపం అందరికన్నా వికారంగా ఉందని ఎవరైతే ఎంచారో అలాగే అతడు అనేక జనములను చిలకరించును లేక జనములకు విస్మయం పుట్టించును అలాగే ఇతరు జనాలకే విస్మయం పుట్టిస్తాడనమాట అంతేకాదు రాజులు అతన్ని చూచి నోరు మూసుకొని ఎదరు తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు సో ఇప్పుడు ఈ రాజులు ఎవరంటే మిగతా చుట్టుపక్కల రాజ్యాలు ఎవరైతే ఉన్నాయో ఆ రాజ్యాల రాజులు అతన్ని చూచి ఎవరిని సేవకుడిని పైన చెప్పాడు కదా నా సేవకుడు అని చెప్పేసి ఆ సేవకుడిని చూచి నోరు మూసుకుంటారు అంటే మీద చేసుకుంటారు అన్నమాట ఆశ్చర్యంలో తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూస్తారు ఇదంతా వాళ్ళకు ముందు తెలియచేయబడలేదు అవి వీళ్ళు చూస్తారన్నమాట వాళ్ళు ఇంతకుముందు విననదాన్ని కూడా గ్రహిస్తారు అలా గ్రహించిన వాళ్ళు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ కంటిన్యూవేషన్లోకి వస్తే యాభై మూడవ అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారం నమ్మెను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను సో అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడినవాడు వాడు నిశ్చయముగా అతడు మనరోగాలను భరించాడు అని చెప్పి ఈ రాజుల యొక్క గ్రూప్ అనుకుంటుంది ఇన్ ఓకే రెండో క్యాండిడేట్ కూడా అర్థమైపోయింది అనమాట ఇది ఒక గ్రూప్ మరి ఈ సేవకుడు ఎవరు అది కీలకం ఇక్కడ ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడిన ఉంది సేవకుడు ఎవరు దీనికి ముందువచనంలోనే ఉంటుంది ముందువచనంలోకి వెళ్తే ఇదిగోండి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు యుహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును ఇహోవా కావలి కాస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును ఇక్కడ ఇలా ఉంది గాని మీరు హీబ్రూ మూల గ్రంథంలోకి పోయి కనుక చూస్తే అక్కడ లిటరల్గా ఏంటి ఈ నల దాన్ని ఏమంటారు యా ఈ పన్నెండవ వచనం ఉంది కదా యాభై రెండవ అధ్యాయంలో ఈ పన్నెండవ వచనం యొక్క ముగింపు అనేది ఏ పదంతో మొదలు ముగిస్తుందో చూడండి ఒకసారి మీకు అందులోకి తీసి చూపిస్తాను యాభై రెండులో ఈ పన్నెండవ వచనం ఇక్కడ మనకి ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళకి వెళ్ళే దారిలో నేను నడుస్తాను వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకి కావలి కాస్తాను నేను చెప్తున్నాడు పన్నెండవ వచనంలో ఇది మీరు మూల భాషలోకి వెళ్తే దేనితోటి ముగుస్తుందో ఒక్కసారి మీరు ఆ వచనాన్ని చూడండి సారీ ప్రయత్నించాను కానీ కుదరలేదు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు అది వీలు పడ్డం లేదు సో ఇది యాభై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనం మీరు మూలంలోకి వెళితే అది తోటి ముగుస్తుంది ఆ తర్వాత దాని గురించే పదకొండవ వచనంలో కూడా చెప్తున్నాడు నా సేవకుడు అని చెప్పేసి సో సందర్భంలో చూసుకున్నా కానీ సేవకుడు ఎవరు అంటే ఇజ్రాయేలే ఎక్కడా యేసు అనడానికి లేదు మరి ఇలా లేకపోయినా కానీ ఈ అధ్యాయం అంతా కూడా యేసు గురించే చెప్తుందని ఎందుకు అనుకుంటారు అంటే ఇక్కడే అన్నమాట మనకి ఇష్యూ అంతా ఉంది సో ఒకటి వీళ్ళకి క్రీస్తు మెస్సియా లేకపోతే రక్షకుడు లేకపోతే అభిషిక్తుడు ఇదంతా అవ్వాలి ఇదంతా అవ్వాలి అంటే దీనికి ఒక ఆధారం చూపించుకోవాల్సి ఉంటుంది పాత నిబంధనలో ఏ ప్రవచనం ప్రకారం లేకపోతే ఇంతకుముందు చెప్పబడి ఉందా దేని ప్రకారం దేని అంటే మీరు ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే మీరు అప్పట్లో చూడొచ్చు ఏసు ఉన్న టైంలో ప్రధానంగా క్రైస్తవుల్లో మొదట్లో ఎవరంటే ఈ యుగులే మారనమాట ఏసు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు కదా ఆ పన్నెండు మందిలో కూడా ముగ్గురు పేర్లు గ్రీక్ పేర్లే ఉంటాయి ఎవరెవరు ఆంద్రియా అని ఉంటుంది కదా ఆయన పేరు పేతురు పెత్రోస్ అనే దాని నుంచి వచ్చింది అనమాట ఆ తర్వాత ఫిలిప్ పేరు కూడా ఫిలిపోస్ అనేది గ్రీక్ పదం దాని నుంచి వచ్చింది సో ఈ మూడు పేర్లు గ్రీకే అంత మాత్రాన వీళ్ళు గ్రీకు వాళ్ళ లేకపోతే ఇంకా అన్యులా అనుకోవాలంటే అలా అనుకోవడానికి కూడా లేదు ఆ టైంలో కొంతమంది యూదులు కూడా ఈ గ్రీకు పదాలు కలిసిన పేర్లను పెట్టుకున్నారు ఎందుకంటే అప్పట్లో గ్రీకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కాబట్టి ఈ పదాలు కూడా కొన్ని వేల పేర్లలోకి వచ్చినాయి అలా చూసుకుంటే ఇంకోటి మనకి అపోస్తుల కార్యంలో అన్యుల్ని కూడా యువత లోనికి రానివ్వాలా వద్దా అని పదో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో కూడా చిన్న డిస్కషన్ జరుగుతుంది శిష్యులు గనక అన్యులైతే అయితే ఈ డిస్కషన్ అనేది అక్కడ వచ్చేది కాదు సో శిష్యులు అన్యులు కాదు యూదులే అని చెప్పేసి అభిప్రాయం అనమాట ఏది ఏమైనా కానీ ఇప్పుడు మనకు అంశం అది కాదు మిగతా వాళ్ళందరూ కూడా యూదులే మిగతా తొమ్మిది మంది పేర్లు కూడా యూదుల పేర్లేనమాట వాళ్ళందరూ కూడా యూదులే సో ఆ లెక్కను చూసుకుంటే ఆదిలో ఈయన శిష్యుల్లో వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు సో మీ క్రైస్తవులు కాదంటే యూదులు ఉన్నారు యూదులు ఉన్నారు మరి యూదుల్ని కన్విన్స్ చేయాలంటే ఎలా కన్విన్స్ చేయాలి అప్పట్లో మీరు యేసు కూడా లేకపోతే మత్తేసు వార్తలు కానీ వీటన్నిటిలో చూసినా కూడా పాత నిబంధన వచనాలని ఉటంకిస్తూ ఉంటారు తీసుకొచ్చు ఇదిగో అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పేసి ఇలా ఉటంకించి ఇదంతా నెరవేరింది అంటారు అయితే ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది అంటే ఒకవేళ యేసు గనుక ఉన్నట్లయితే బహుశా ఉండుండొచ్చు ఆయన టైంలో ఏం జరిగింది అంతేకాలం రాబోతుంది పర్లోక రాజ్యం సమీపించేస్తుంది ఇక ఎక్కువ కాలం లేదు ఈ తరం గతించక మునిపోయి వచ్చేస్తుంది ఇదంతా చెప్పాడు అయితే యూదులకు ఎలా ఇంప్రెషన్ ఇచ్చాడు ఈయన అంత్యకాలం రాబోతుందంటున్నాడు ఇక ఏదో మిరాకిల్స్ చేశారని ఇక్కడ రాసుకున్నారు కదా జనాలకి ఏ ఇంప్రెషన్ వచ్చిందంటే బహుశా ఈ అధికారం ఎవరైతే ఉందో రోమన్ల అధికారం దాన్ని పడద్రోసి ఇతడు మనల్ని విముక్తులు చేస్తాడేమో పాత నిబంధనలో చెప్పినట్లుగా చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఇజ్రాయిల్ని సమకూర్చి వీళ్ళకి తిరిగి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడేమో ఆలయం తిరిగి మళ్ళీ యజస్కేలు చెప్పినట్టుగా గొప్ప ఆలయం కట్టబడుతుందేమో మనకి రాజుగా ఉంటాడేమో ఏలతాడేమో ప్రపంచం మొత్తం మన దగ్గరికి వస్తుందేమో ఇకపై యుద్ధాలు ఉండవేమో ఇలాంటి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకున్నారు అయితే అప్పట్లో చేసే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారనమాట ప్రపంచం నాశనం అయిపోతుంది యూహోవాన్ని నమ్ముకోండి అని చెప్పేసి చెప్తా సో యహోవా చెప్పినట్టు చేయండి ధర్మశాస్త్రాన్ని పాటించండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు యేసు కూడా అదే అన్నాడు సున్నా అయినా పుల్లైనా తీసేయడానికి నేను రాలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోడా అని కొట్టు వేయుటకు నేను రాలేదు అని చెప్పేసి యేసు కూడా చెప్పాడు మరి అలా చెప్పినప్పుడు ఈయన ఒక రకంగా రోమన్ గవర్నమెంట్కి అది వ్యతిరేకంగా వెళ్ళాడా లేకపోతే ఏదో జరిగింది మొత్తానికి జరిగినప్పుడు అయితే ఈ ప్రవక్తలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ కామన్గా ఏంటి అంటే బాగా బాధాకరమైనటువంటి సులువ శిక్షణ వేసి చంపేస్తారనమాట రోమన్లో ఆ శిలువ శిక్షణ కూడా స్టార్టింగ్లో వేసేవాటోళ్ళు కానీ తర్వాత అది టూ క్రూయల్ అయ్యేసరికి మరి కఠినమైంది క్రూరమైంది అయ్యేసరికి రోమన్లకు వేయకుండా ఆపారనమాట సో రోమన్లు తప్పించి మిగతా వాళ్ళకి వేసేవాళ్ళు ఈ శిక్షని ఆ తర్వాత దాన్ని కూడా తీసి రోమన్లో కూడా నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసేలాగా చేశారనమాట మిగతా అంటే వాళ్ళకి లేకుండా మిగతా వాళ్ళకి శిక్ష పడేలా చేశారు ఎవరైతే నోబుల్స్ ఉంటారో వాళ్ళకి ఈ క్రూసి శిక్షణ ద్వారా కాకుండా ఇంకా వేరే మార్గాల్లో మరణ శిక్ష విధించేవాళ్ళు అనమాట ఇలా జరిగింది సో ఇప్పుడు రక్షకుడు లేకపోతే మెస్సయ్య అనుకున్నాడు పర్లోకరాజ్యం వచ్చిద్ది అనుకున్నాడు సడన్గా చనిపోయాడు సిలువు వేయబడి మరి ఇప్పుడు సంగతి ఏంటి తర్వాత సో ఈ తర్వాత నిదానంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఏంటంటే అతడు తిరిగి లేచాడు ఆరోహణం అయ్యాడు ఈ టాపిక్స్ అన్నీ కూడా తీసుకొచ్చారనమాట నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆరోహణమైతే అయ్యాడు కానీ మరి తిరిగి రావాలి కదా రక్షించాలి కదా మెస్సే అనేటోడు అసలు మెస్సే అనేటోడు చావడం ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది రక్షించాల్సిన వాడు అర్ధంతరంగా చనిపోవడం ఏంటి అది కూడా ఇంత దారుణంగా అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది అప్పుడు ఇక వీళ్ళకి ఛాలెంజ్కి ఆన్సర్ ఏమిటి అంటే పాత నిబంధనలో మెస్సే అనేటోడు చచ్చిపోతాడు అనే వచనం చూపించాలి అలా చూపించారనుకోండి అప్పుడు ప్రవచనం ప్రకారంగానే మెస్సే చనిపోయాడు అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట ఎదుటి వాళ్ళ క్వశ్చన్కి అందుకని బైబుల్లో అంటే పాత నిబంధనలో శోధన మొదలైంది వెతకడం ఆ వచనం ఈ వచనం ఏమాత్రం కొంచెం హింటొచ్చే వచనం ఉన్నా కానీ దాంట్లో దాని కంటెక్స్ట్ అంతా కూడా దాని సందర్భం ఏంటి దాని వివరం ఏంటి ఇదంతా కూడా పీకి పడేసి పెరికేసి ఇదిగో ఇక్కడ ఉందని చెప్పేసి టపా టప 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 కొట్టడం మొదలుపెట్టారు అలాగొచ్చిందే యషయా యాభై మూడు ఇక్కడ కూడా యేసు గురించే చెప్తుంది ఏసో చనిపోతాడు మన పాపాలు ఇక్కడ ఏంటంటే ఒక శిక్ష అనుభవించాడు తన మీద వేసుకొని ఈ యాంగిల్లో ఉంది కదా అందుకని చెప్పి కంటెక్స్ట్లోంచి తీసేసి కంప్లీట్గా దీన్ని కోడ్ చేస్తారు మీకు ఇప్పుడే చూపించే సేవకుడు ఎవరు అని చెప్పేసి ఇదే కాదు ఇంకా ఈ ఎషయాలో నాలుగు పాటలు ఉంటాయి ఫోర్ సాంగ్స్ ఆఫ్ సఫ్ సర్వెంట్ అంటారు అనమాట నలభై రెండవ అధ్యాయంలో ఉంటుంది స్టార్టింగ్ ఒకటి నుంచి నాలుగు వచనాలు నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది ఒకటి నుంచి ఆరు వచనాలు యాభై అధ్యాయంలో ఉంటుంది నాలుగు నుంచి పదకొండు వచనాలు అట్లాగే యాభై రెండవ అధ్యాయంలో పదమూడవ వచనం దగ్గర నుంచి యాభై మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనం దాకా కూడా ఒక సాంగ్ అనమాట వీటిని అన్ని ఒక సేవకుడి పాటలు అని చెప్పేసి అంటారు ఇంతేకాదు ఇక్కడ సేవకుడు అనేది ఒక చోట డీటెయిల్ ఇస్తారు ఎవరా అని చెప్పేసి కానీ వీటికి ముందు ఆ తర్వాత ఆ సందర్భాల్లో కానీ ఇవన్నీ చూస్తే మీకు చూపిస్తాను ఇక్కడ ఈ యాభై మూడుకి రావడానికి ఇది ఫైనల్ సాంగ్ అనమాట యాభై మూడుకు రావడానికి ముందుగా ఏషియాలో ఎక్కడెక్కడ సేవకుడి గురించి మాట్లాడారు అని చెప్పేసి సేవకుడు గురించి కాకుండా ఇంకా పర్టికులర్గా సేవకుడు ఎవరు అని చెప్పేసి చెప్పారు అంటే నా సేవకుడు ఇది చేస్తాడు నా సేవకుడు ఇది చేస్తాడని కాకుండా నా సేవకుడు ఇతడు అనేలాగా ఎక్కడెక్కడైతే సందర్భాలు ఉన్నాయో వాటిని మీకు ఇప్పుడు చూపిస్తావు ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ యషియాలోనే స్టార్టింగ్ నలభై అధ్యాయం నుంచి అందుట్లో ఎనిమిదో వచనం నా సేవకుడు అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్పేసి అంటున్నాడు ఏంటంటే వీళ్ళందరూ సేవకుడు ఎవరు ఇస్రాయేలు భూతిగంతముల నుండి నేను పొట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పేసి తన సేవకుడైన ఇస్రాయిలుగు చెప్తున్నాడు నలభై నాలుగవ అధ్యాయంలో చూసారనుకోండి మీరు అయినను ఒకటవక్షణం నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకొనిన్న ఇస్రాయేలు వినుము అని చెప్పేసి అంటున్నాడు నా సేవకుడు వగు యాకోబు ఎవరు నా సేవకుడు యాకోబు నలభై అధ్యాయంలో యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించుతని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచి పోజాలను అని చెప్పేసి అంటున్నాడు రెండుసార్లు మెన్షన్ చేశాడనమాట నీవు నా సేవకుడువు నీవు నా సేవకుడవై ఉన్నావు అని నలభై ఐదవ అధ్యాయంలో నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొని ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలుచుతిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చితిని అని చెప్పేసి నలభై ఐదవ అధ్యాయంలో చెప్తున్నాడు నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు నేను నీకు దిక్కు ముక్కంతా కూడా నేనే ఎందుకంటే నేను నీకు తెలియకపోయినప్పటికీ నిన్ను నేను పిలిచాను అని చెప్పేసి చెప్తున్నాడు ఇది నలభై ఐదవ అధ్యాయంలో నలభై ఎనిమిదిలోకి వెళ్తే బబులోను నుండి బయలువెళ్ళుడి కల్దీల దేశములో నుండి పారిపోవుడి యుహోవా తన సేవకుడైన యాకోబును విమోచించనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి ఎవరు యుహోవ సేవకుడు యుహోవా తన సేవకుడైన యాకోబును విమోచించను అని చెప్పేసి చెప్తున్నాడు ఈ సంగతి అందరికీ తెలిసింది అందరికీ తెలిసింది యాకోబు అంటే ఎవరు ఇస్రాయల్ అనమాట సో మీరు ఇక్కడ చూస్తే ఇది నలభై ఎనిమిదిలో ఇంకా ఇందాకన్నాను కదా సఫరింగ్ సర్వెంట్ సాంగ్స్ అని చెప్పేసి నాలుగు పాటలు ఉంటాయని అందుట్లో నలభై తొమ్మిదో అధ్యాయం అనేది రెండో పాట ఒకటి నుంచి ఆరు వచనాలు అందుట్లో మూడో వచనాలు చూస్తే ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పను ఓకే ఇస్రాయేలు అని చెప్పేసి ఇస్రాయేల్కి చెప్తుంది అని చెప్పేసి ఇస్రాయేల్ తరపున చెప్తున్నారనమాట నా సేవకుడవవు నీలో నన్ను మహిమపరుచుకుంటాను యుహోవానే మహిమ పడుతుంది ఇక్కడ ఎవరిలో సేవకుడిలో సేవకుడిని ఎన్ని బాధలు పెట్టడమా రక్షించడమా అనుగ్రహించడమా క్షపించడమా వీటన్నిటి ద్వారా కూడా యహోవా తనని మహిమపరుచుకొని చున్నాడు ఇదే ఇక్కడ చెప్పింది సో నాలుగు పాటల్లో కూడా ఒక పాటలోనే డైరెక్ట్గా ఈ సేవకుడు ఎవరని చెప్పుంటుంది మిగతా పాటల్లో మీరు కంటెక్స్ట్ ప్రకారం కూడా చూసుకుంటే సేవకుడు అనేది యషియా చెప్పింది ఎక్కడన్నా కూడా ఇజ్రాయిల్ గురించే ఇంకా వేరే వాళ్ళ గురించేని కాదు సో మనకి యష్యా గ్రంథం మొత్తం ముందు వెనకాల చదివితే మనకు అర్థమవుతుంది సేవకుడు ఎవరా అని చెప్పేసి సో కాకపోతే ఇది అర్థమైంది కాబట్టి క్రైస్తవులు ఏం చేశారు ఈ సందర్భాన్ని పీకేసి కరెక్ట్గా ఇందులో ఎక్కడైతే మనకి యాభై మూడవ అధ్యాయంలో ఈ వచనాలు ఒక రక్షకుడిని లేకపోతే ఒక శిక్షింపబడేవాడిని సూచిస్తున్నట్టు అనిపిస్తున్నాయో ఆ వచనాలలో ఏసుని పెట్టేశారు తర్వాత మిగతాదంతా కూడా సంబంధం లేదు ఇంట్రెస్టింగ్లీ మీరు యాభై మూడవ అధ్యాయంలోనే ఈ వచనం చూశారనుకోండి చివరి వచనం ఇక్కడ ఏముంటుంది యాభై మూడులో చివరి వచనం ఆయన గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టేదను ఏసుకి పాలు పంచి పెడతాడా ఎవరన్నా ఈ సేవకుడితోటి పాలు పంచి పెడుతున్నారు అంటే ఏంటి భాగాన్ని పంచిపెడుతున్నారు కనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము కొల్ల సొమ్ము అంటే దోపిడీ సొమ్ము అనమాట ఇస్రాయేలు మిగతా రాజ్యాల లేకపోతే మిగతా ఘనులు ఎవరైతే ఉన్నారో ఇహోవని నమ్మినోళ్ళో లేకపోతే ఇంకెవరో వాళ్ళతోటి కలిపి మిగతా దోపుడు సొమ్మునంతా పంచుకుంటుంది అర్థం ఉంది కానీ ఏసి ఎవరి దగ్గర నుండి దోపుడు సొమ్మును పంచుకుంటాడు ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అంటే ఏంటి కొంతమంది అతిక్రమము చేస్తున్నాడు ఆ అతిక్రమము చేసిన వారిలో ఇతడు ఎంచబడినవాడు చాలామంది గ్రూపులో ఇతను ఒకడనమాట ఇతన్ని ఎంచి ఇతన్ని శిక్షించి ఇతని ద్వారా మహిమ తెలుపుకుంటున్నాడు అనమాట యుహోవా జరుగుతుంది అది మరి యేసు కూడా అతిక్రమం చేశాడా దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా సో ఈ పన్నెండో వచనాన్ని చాలా రేర్గా కోట్ చేస్తారు జనరల్గా దీన్ని ఎత్తరు పదకొండు వరకే చెప్పి ఆపేస్తారనమాట ఓకే తర్వాత మళ్ళీ ఇక్కడ చెప్తా ఉంటాడు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను అని చెప్పేసి ఈ మొక్క చెప్తారు మరి అంతే కదా అనేకుల పాపమును భరిస్తున్నాడు అంతేగాని క్షమిస్తున్నాడు దాని పాపాలన్నీ కడిగేస్తున్నాడు ఇదంతా లేదు భరించి తన మీద వేసుకున్నాడు తర్వాత మిగతా జరిగింది జరిగింది సో ఇట్లా ఇంకా చాలా ఉంది ఇందుట్లో యాభై మూడులో ఈ పదవ వచనము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనము ఇంకా సో ఇందుట్లో మనకి అనేక రకమైన వక్రీకరణలు జరిగినాయి ఇవన్నీ వక్రీకరణలు ఎలా జరిగినాయి ఇంకా మనకి మూల భాషలో ఏముంది ఇదంతా కూడా మీకు తర్వాత ఆదివారం లైవ్ ఉంటుందన్న కదా కదా అందులో చూపిస్తాను అయితే ఈ ప్రాబ్లం ఎంత అంటే మనకి రెండు రకాలుగా స్క్రిప్చర్ని రీడ్ చేస్తారనమాట దాన్ని ఒకటి ఎక్సీజీసస్ అంటారు ఇంకొకటి ఈసీ జీసస్ అంటారు అనమాట ఎక్సీజీసస్ అంటే అందులో ఏదైతే ఉందో దాన్ని మనం చదవడం ఈసీ జీసస్ అంటే మనకి అనిపించిన దాన్ని ఆ అందుట్లో ఉందా లేదా అనే సంబంధం లేకుండా చూపించడం అనమాట ఉదాహరణకి మార్కు పద్నాలుగు పంతొమ్మిదవ వచనాన్ని ఇక్కడ మత్తే పద్నాలుగు పంతొమ్మిదవ వచనం చూపించాడు యేసు అక్కడ జనాల్ని గడ్డి మీద కూర్చోమంటాడు సో ఇక్కడ ఎక్సిజిసిస్ అంటే ఏమవుతుంది ఉన్నది ఉన్నట్టు చదవడం యేసు తన శిష్యుల్ని కూర్చోమన్నాడు అని చెప్పేసి కానీ వేరే మన పాస్టర్లు కానీ వీళ్ళు చెప్పేది ఏంటి గడ్డి మీద కూర్చోమన్నాడు గెడ్డనే అనే దాన్ని గెడ్డ అనేది ఆశీర్వాదానికి సూచన సో ఇక్కడ యేసు వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటున్నాడని చెప్పేసి లేనిపోయిన అర్థం చెప్పడం అనమాట ఉన్నదున్నట్టు చదువుడు ఆ తర్వాత చెప్పాలి చెప్తే కానీ ఉన్నది ఉన్నట్టు కాకుండా వీళ్ళ తోచిన అర్థాన్ని లేకపోతే వీళ్ళకి కావాల్సిన అర్థాన్ని చూపిస్తారు ఇది ఇసిస్ అంటారు క్రైస్తవులు చేసేది ఇదనమాట పాత నిబంధన ప్రవచనాల్లో యేసు ఉన్నాడు అని చెప్పేసి చూపించుకోవడానికి ఏషియా యాభై మూడులో కాని యషయా ఏడులో కానీ ఇంకా అరవై ఒకటి కానివ్వండి ఇంకెక్కడన్నా కానివ్వండి అన్ని చోట్ల ఇదే జరిగింది ఇది మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలి అంటే దీని తర్వాత ఆదివారం జరగబోయే లైవ్ నలభై ఏడు అనమాట నెంబరు దీంట్లో ఉంటుంది తప్పకుండా మిస్ కావద్దు ఈ సేవకుడు అనేవాడు అతడు కేకలు వేయడు అరువడు కానీ మన యేసులు వారు వేలాడుతున్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తానే అని గట్టిగా కేక వేసి చనిపోయాడు మరి అలా చనిపోయిన ఆయన ఈ సేవకుడు అవ్వగలడా ఏస్ చనిపోయేటప్పుడు ఏమన్నాడు అది సేవకుడు అరవడు కేకలు వేయడు అనేది అది ఇది ఎక్కడుంది ఇవన్నీ కూడా రేపు ఆదివారం లైవ్లో ఉండబోతుంది సో ఎవరు మిస్ కాకుండా రండి ఒకవేళ ఎవరన్నా ఈ వీడియోని చూసింటే తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి ఇక్కడ దాన్ని లింక్గా కూడా ఇస్తానన్నమాట ఈ నలభై ఏడవ లైవ్కి దాన్ని కూడా ఎవరు మిస్ కాకుండా కాల్స్లో ఉంటుంది చూసేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరి ఒక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి